చిత్తశుద్ధి లేక కొందరు చేతకాక మరికొందరు ఇచ్చిన మాటల్ని గాలి కొదిలేయడం షరా మామూలే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడి పోట్లాడే తత్వం నేటితరం రాజకీయ నాయకుల్లో ఏమాత్రం కనిపించడం లేదు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల్ని ఇట్టే మరిచిపోయి ప్రజల్ని మభ్యపెడుతూ బతికేస్తున్నారు విద్యుత్ నగర్ ఫైనల్ లేఅవుట్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది ఇదే ఊల్రా రెండు రూపాలకు నేను ఆటో నడిపిన ఇదే ఊల్రా వార్డ్ మెంబర్ అయినా ఇండిపెండెంట్గా ఇదే ఊల్రా సర్పంచ్ అయినా ఎలా లలిత సోమరెడ్డి అయింది ఏం లేని మమ్మల్ని ప్రజలు ఇంత పెద్దన తీసుకొచ్చిన వాళ్ళ గురించి పదివోక లెక్కన అన్న ప్రజల గురించి లెక్కన ఎలా కాలు గడిగినా తక్కువనే తెల్లాపూర్ ప్రజలైన ఎన్నికల్లో వాగ్దానం చేయడం ఎన్నికలు ముగిశాక ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేయడం నేతలకు వెన్నతో పెట్టిన విద్య సరిగ్గా ఇదే కోవకు చెందినవాడు మన తెల్లాపూర్ మాజీ సర్పంచ్ ప్రస్తుత చైర్మన్ లలితా సోమిరెడ్డి గత సర్పంచ్ ఎన్నికల సమయంలో సాక్షాత్ మంత్రి హరీష్ రావు సైతం లబ్దిదారుల డిమాండ్ను గుర్తించి చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్న విద్యుత్ నగర్ కాలనీ ఫైనల్ లేఅవుట్ను తీసుకొస్తామని మాటిచ్చారు తమని ఎన్నికల్లో గెలిపిస్తే వంద రోజుల్లో ఫైనల్ లేఅవుట్ తెచ్చి మీ చేతిలో పెడతామంటూ వాగ్దానం చేశారు అప్పుడు సర్పంచ్గా గెలిచిన మల్లేపల్లి సోమిరెడ్డి ఐదేళ్లు పదవిలో కొనసాగారు తప్ప వంద రోజుల్లో ఫైనల్ లేఅవుట్ను తేలేకపోయారు ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం విద్యుత్ నగర్ ప్రజలకు ఇదే అంశంపై మరోసారి వాగ్దానం చేశారు ఓట్ల సమయంలో చేసిన వాగ్దానాలు వాగ్దానాలుగా నిలిచాయి తప్ప ఇచ్చిన మాట మాత్రం అమలు కాలేదు అయితే ఇటీవల తెల్లాపూర్ మున్సిపల్ లో నెలకొన్న మౌలిక సదుపాయాలపై ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేశారు దీక్షలపై స్పందించిన చైర్మన్ దంపతులు ఈసారి గనక విద్యుత్ నగర్ ఫైనల్ లేఅవుట్తో పాటు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు మే నెల వరకు అమలు చేయకుంటే పదవికి రాజీనామా చేస్తామని ప్రకటించారు ఆ ప్రకటనతో ఆ కాలనీ వాసుల ఆశలు చెగురించాయి కళ్లు కాయలు చేసుకున్నారు ఫైనల్ లేఅవుట్ రాగానే లగాయత్ తమ బాధలు తీరతాయని తెగ సంబరపడ్డారు కానీ మరోసారి తాము మోసపోయామని కలలో కూడా ఊహించలేదు ఆ అమాయక జనాలు మే నెల రానే వచ్చింది మాట లేదు ముచ్చట లేదు అంతా గప్చెప్ విద్యుత్ నగర్ ఫైనల్ లేఅవుట్ ఫైల్ కదలికలో ఏ మార్పు లేదు వాస్తవానికి విద్యుత్ నగర్ లేఅవుట్ ప్రకారం కాలనీలో ఉండాల్సింది పదిహేడు వందల డెబ్బై మూడు ఇళ్ళు మాత్రమే కానీ అదనంగా మరో రెండు వందల వరకు ఇళ్లు నిర్మించడంతో పాటు సొసైటీ సభ్యులు అమ్ముకున్న ఖాళీ స్థలాల లిస్టు పెద్దదే ఈ స్థలాల విక్రయం వెనుక సర్పంచ్ హస్తం ఫైనల్ ఆరోపణలు గుప్పమంటున్నాయి అది రాజకీయ పరంగా వాడుకోవడమే తప్ప అమలు చేయలేకపోతున్నారు మాజీ సర్పంచ్ మల్లపల్లి సోమిరెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్ల ముందు మేము కూడా ఆయన బాడీలో ఉన్నాము నలభై ఐదు రోజులల్లో నేను ఫైనల్ ఎవార్డు తీసుకొస్తా గవర్నమెంట్ నాది ఉన్నది హరీష్ ఉన్నాడు ప్రభుత్వం మాది ఉన్నది నలభై ఐదు ఫైనల్ ఎవార్డు తీసుకొస్తా నన్ను సర్పంచ్గా గెలిపించండి అన్నాడు ఈ ఫైనల్ లేఅవుట్లో ఏబిసిడీ పార్కులు ఇవన్నీ లేఅవుట్లో పెట్టి ఆ షాప్స్ అన్నీ వాళ్ళకు సొంతం అయ్యేలాగా చేస్తాను అన్నాడు అది కూడా చేయలేదు మరో విషయం ఏంది సెకండ్ టైం మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ అదే చెప్పిండు అధికారం మాదింది మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వండి నేను ఫైనల్ ఏఅవుట్ తీసుకొస్తా తీసుకురాకపోతే నన్ను రాళ్ళతోటి కొట్టండి అన్నాడు రాళ్ళతోడు కొట్టుడు పక్కన పెడితే ఆయన ఎంఏజీ ఫేస్ టూలా గెలిచి ఆదిత్యలు పోయి షిఫ్ట్ అయ్యాడు ఎంఏజీ ప్రజలతోటి సర్పంచ్ అయ్యిండు తర్వాత వాళ్ళ మిస్సెస్ చైర్మన్ అయింది ప్రజల ఓట్లు ఎంఏజీల ఓట్లతోటి గెలుచుకొని ఆదిత్యలో పోయిడు లగ్జరీ లైఫ్ బతుకుతుండడు ఒక నాలుగు ఐదు ప్లాట్లు అమ్మడం జరిగింది నా దగ్గర ప్రూఫ్స్ సాక్ష్యాలతో ద్వారా ఉన్నది ఇదే సోమిరెడ్డి గారు ఏమంటారు ఎవరు కూడా ప్లాట్లు అమ్మలేరు ప్లాట్లు అమ్మితే ఏడికైనా సరే నేను రెడీగా ఉన్నాను ప్లాట్లు అమ్మిన సంగతి సోమిరెడ్డి గారికి తెలుసు ఆ బాడీకి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్తో ఉన్నాయి మీరు ఏడికి ఆడికి వచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకొని రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఏడికి రమ్మటో ఆడికి మేము రానికే రెడీగా ఉన్నాం ఆ రోజు ఏదైతే మాట్లాడిండో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎదుటోళ్ళను భయపెట్టియాలన్న ఉద్దేశమో ఆయన ఇంకా రాజరిక పాలలో ఉన్నాడో ఒక నియంతలాగా ప్రెస్ మీట్ పెట్టి అందరినీ ఓడగొట్టేసిన నేను ఇది చేసిన నువ్వు ఓడగొట్టలే నీ యొక్క అబద్ధం మాటలకు ప్రజలు నమ్మి మోసపోయిరు ప్రజల తరఫున మేము పోరాడతాము ఖచ్చితంగా ఫైనల్ లేఅవుట్ నువ్వు తెస్తాను కాబట్టి తెచ్చి తీరాలే లేకపోతే నీకు ఓట్లు అడిగే రైట్ లేదు ఈరోజు నువ్వు ఎంఐజీ ఓట్లతో గెలిచి వచ్చి విల్లాలో ఉంటున్నావు అదేవిధంగా అందరినీ ఓడగొట్టినా అన్నటువంటివి నీకు ఈ తెల్లాపూర్లో ఉన్నటువంటి వెంచర్ల మీద కానీ మిగతా భూ వివాదాల కానీ నువ్వు ఇన్వాల్వ్ అవుతూ అక్కడ వచ్చే డబ్బులు నువ్వు విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఎంఏజీ ఓట్లతో చేసి ఎంఏజిలో ఒక నిరుద్యోగ సమస్య కానీ అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కానీ ఇలాంటివి కూడా ఏర్పరచలేదు కేవలము ఓట్లు వచ్చిన ప్రతిసారి కూడా ఫైనల్ ఓట్ వాడుకున్నాడు ఇవాళ బిహెచ్ఎల్ యాజమాన్యం వాళ్ళు సెక్యూరిటీ అవన్నీ బందోబస్తులు చేస్తుంటే మళ్ళీ వాళ్ళను ఇన్సెక్యూర్ ఫీల్ చేస్తున్నాడు ఇది మాకు టీఆర్ఎస్కు సపోర్ట్ చేయకపోతే మీరు రోడ్డు బంద్ చేస్తారని ఒక కొత్త వాదం తీసుకొచ్చు ప్రజలు నీకు ఓసారి నిన్ను నమ్మిర్రు నీకు అవకాశం ఇచ్చిర్రు అంత మాత్రం నువ్వు కేవలం గెలిచింది ఎంత ఇరవై మూడు ఓట్లతోని ఇరవై మూడు ఓట్లతో ఒక సామాన్య వ్యక్తి మీద ఇరవై మూడు ఓట్లతోని గెలిచి నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు నీకు చిద్దశుద్ధి ఉంటే ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే నువ్వు ఈ ఫైనల్ ఏ అన్నావో మిగతా ఏవైతే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడు అప్పుడు కాలరేసి మాట్లాడు నువ్వు మేము కూడా అరే యాక్సెప్ట్ చేస్తాం అప్పుడు కానీ నువ్వు ఏదో నువ్వు డాంబికాలకు పోయి ఏదో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రతిసారి వాడుకోలేవు నువ్వు ఇలా లేఅవుట్ లో జరిగిన అక్రమాల వల్ల ఫైనల్ లేఅవుట్ పెండింగ్ లో పడింది ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో రకాల వాగ్దానాలు చేస్తాం కానీ విద్యుత్ నగర్ ఫైనల్ లేఅవుట్ సమస్య సున్నితమైన అంశం అక్కడి కాలనీవాసుల మనోభావాలు తమ సొంత ఇంటి కలతో ముడిపడి ఉండటంతో ఇక అధికార పార్టీ నేతల హామీల్ని నమ్మే పరిస్థితిలో లేరు వేలాది కుటుంబాల మనోభావాలతో కూడుకున్న అంశాన్ని రాజకీయం చేయడం దిగజారుడు తనమే ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఎన్నికల్లో ఇదే అంశం సెంటిమెంట్గా తీసుకొని ఓట్లు దండుకోవడం అధికారంలోకి రావడం రాజకీయ పబ్బం గడుపుకోవడం ఇదే ఓ రివాజుగా మారింది ఎక్కడ ఎక్కడబడతలేవటు మాటిచ్చిన మాట వాస్తవము బీరప్పల గుడి జాతర వాళ్ళకు జాగిస్తాన్నది వాస్తవము జాతర చేస్తున్నాం కూడా వాస్తవము ముద్రా సంఘం భవనం ఫిబ్రవరిలో శ్లాబేసిస్తున్నాం కావాలంటే మీరు ముద్రా సంఘం పొలాన్ని అడగొచ్చు వీళ్ళందరూ అన్ని కుల సంఘాలకు మాటిచ్చి ఓట్లు దండుకున్నాం అన్ని కాదు కొన్ని ఇచ్చిన ఇచ్చింది ఉన్నది పేపర్ మీద పెట్టా నేను అవధమాడా నాకు అవసరం కూడా లేదు ఎంఐజీ ఫైనల్ లేఅవుట్ సాధించకపోతే బీరప్పల గుడి నా కుర్మ సంఘం మిత్రులు నా ఎంబడి అనుకున్నారు ఇలా గర్వంగా చెప్తున్నా పదవి లెక్క కాదని చెప్తున్నా నేను ఎందుకంటే ప్రజల గురించి త్యాగం చేయడంలో ఉన్న ఆనందం ఇంకోటి ఉండదు నేను మే ఫస్ట్ వీక్లు ఇవన్నీ సాధించకపోతే సెకండ్ వీక్లో చైర్మన్ పదవికి రాజీనామా పెడుతున్నామని కూడా సభ ముఖంగా తెలియజేస్తున్నా